everything in it. Yeah, kuni. Yeah, achi. Kuni. Puri Connects. It's always nice to entertain and encourage new talent. So Puri Connects is basically anything. In fact, we have couple of talents from Vishakhapatnam, Telugu speaking talents. It's we have DOPs, musicians, everyone in our company. So talents. So we have an agency where we give opportunity to new female lead, and at the same time Puri Connects is associated with Be Smart, which is a men's clothing brand, which we have newly new directors with new stories and make some nice cute films also. So Puri Connects, but a film production company where we are making number of films, our own films where Puri sir is also going to direct at the same time. Anil ani kottu direct chestunnaru, a film already half ayipindi, ఇంకొక 1 మంత్ అంతా షూటింగ్ మిస్సింగ్ ఇస్ అన్ యాక్ట్రెస్ అడుగుతున్నారు అయినా చెప్పు ప్రొడ్యూసర్ లేదండి ఇక్కడ అసలు అద్దంలో మొహం చూడడానికి కూడా టైం దొరకదు ప్రొడక్షన్ చేసినప్పుడు సో యాక్టింగ్ అనేది అస్సలు ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఇట్స్ గోన్ కమ్ సూన్ we are planning back to back movies and back to back we are going to produce films and direct films in Puri Connects, so that's the plan. I'm chala happy. ఇప్పుడు ఇంకా ఏమనుకోలేదు, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా ఇంకా ఈ టూర్లోనే బిజీగా ఉన్నాం యాక్చువల్లీ. చరణ్ సినిమా చూసి వెరీ హ్యాపీ, చాలా మంచి సినిమా అది మాట్లాడారు. డాడీకి చూపించి వీలైతే అని చెప్పాను, సంజయ్ గారు చూసలేదు చెప్తా మా టీం అందరికి. అస్సలు టైం పట్ల తెలంగాణ తెలంగాణ కానీ నో రామ్కి అయితే అసలు టైం పట్ల. రామ్ అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేము కూడా, మాట్లాడలేము ఒక్క మోడ్ కూడా. బట్ దేవన్ యాక్టర్ కాబట్టి తనకి అడాప్ట్ చేసుకోవడం అది ఈజీ. సో డే వన్ నుంచి చెప్పడం మొదలుపెట్టాడు, అండ్ దీని ఇన్ఫ్లుయెన్స్తో బయట కూడా అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా. లేదండి ఇంకేమనుకోలేదు, కాదండి అది కాదు. ఇంకా ఏమో చిరంజీవి గారితో నేను అసలు 4 కథలు అనుకొని 4 సార్లు స్టార్ట్ చేద్దాం, 2 పూజలు కూడా అయినాయి, ఆయనతో ఎందుకో అవ్వట్లేదు అది. 2 పూజల్లో ప్రతిసారి పూజ చేయడం, నాగబాబు గారు ఫ్యామిలీ అందరూ కావడం, కొబ్బరికాయ కొట్టడం అయిపోవడం, అది 4 సార్లు జరిగింది నాకు. చెప్పకూడదు, అందరికీ అప్పుడప్పుడు హిట్ రావాలండి, లేకపోతే రన్ అవ్వదు కంపెనీ. అని ఎప్పుడు తీసినారో తెలియదు. ఆయన యాక్చువల్ తీసి 2 చేసిందంట సినిమా, అది అది అంటే బయటకు రాలేదు, ఎవరు కొనలేదు, అలాంటి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది. మనం ఏదైనా మంచి కథ వచ్చినప్పుడు చేద్దాం అన్నాం. రామ్ ఏమన్నా అంటే మంచి కథ రాయండి, మీరు రా ఇది కాకపోతే ఇంకోటి మీరు రాయండి. నేనేదో కథ చెప్పాను రామ్ అసలు. ఆ తర్వాత మెమరీ ట్రాన్స్ఫర్ మీద చాలామంది ట్రై చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఆస్ట్రేలియాలో ఈ స్నేల్స్ మీద సక్సెస్ అయ్యారు వాళ్ళు మెమరీ ట్రాన్స్ఫర్ చేసి. సో దాని నుంచి వచ్చింది. అండ్ ఈ మెమరీది ఇప్పుడు 79లో బాపీ గారు తీశారు సినిమా, ఈ బ్రెయిన్ ఎవరికి పెట్టేది అది ఇప్పుడు ఎవరికి మనకి ఎవరికి మెమరీ ట్రాన్స్ఫర్ అన్న ఐడియా వచ్చిందా అది మనం ఎక్కడో చదివి ఉంటాం, లేదంటే హాలీవుడ్ నుంచి వచ్చి ఉంటుంది. ఇండియన్ మైండ్లో అయితే మెమరీ ట్రాన్స్ఫర్ పుట్టదు ఎవరికి. సో అది కాదు, నో మెహబూబా సినిమా అదే, అదే అది కూడా ఒక 400 ఇయర్స్లో ఫ్రోజన్ డెడ్ బాడీ ఆ స్టోరీ న్యూస్ చూసి రాసింది. అందులో ఎప్పుడో మంచులో కప్పడిపోయి 4 400 ఇయర్స్ ఉన్నది బాడీ, కలెక్షన్ తగ్గింది జనరల్గా తగ్గినాయి అబ్బరీ.
అంతే. సో అంటే ఈ సినిమా చూడొచ్చు అని దాని మీద వాళ్ళందరూ పాస్లు వాడి ఎక్కువ కలెక్షన్ వచ్చేది. ఇప్పుడు పాస్ అయితే తీసేసారు. నో యూజువల్గానే ఈ మధ్య యుఎస్లో ఫిల్మ్స్ రన్నింగ్ తగ్గింది యాక్చువల్లీ. ఇంతకుముందు యుఎస్లో పాస్లోనే ఉండేవి. ఆయన ఇక్కడికి వచ్చేసింది వెళ్తుంది దగ్గరికి వెళ్ళొచ్చండి అవుతుంది. ఇంకా ఫిగర్స్ అనేది మనం చెప్పకూడదు. అలా 63 ప్లస్ అయింది 63 ప్లస్ అయింది 9 డేస్ కి. సో లెట్స్ హోప్ ఫర్ అలా పెరుగుతూ ఉందన్నమాట. ఈ రోజు మార్నింగ్ షో అన్ని 90% ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అసలు ఇంపాసిబుల్ అనమాట. ఆ 2 డేస్లోనే బైర్స్ అందరూ రికవర్ అయ్యారంటే చాలా. 1 ఇయర్లో అందరూ 2 డేస్ రిటర్న్ వచ్చేసింది అమౌంట్ అన్ని ఇక్కడ. నాట్ ఓన్లీ వైజాగ్ అండి, ఆల్ ఓవర్ ఆంధ్ర మామూలుగా బైర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఎందుకంటే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయండి. అలా ఎగ్జిబిటర్లు కూడా ఏంటంటే ఏదో పండలాగా వచ్చేస్తున్నారండి. ఎప్పుడో చూసాం ఇట్లాగా 9 థియేటర్లు వేసామండి ఫస్ట్ డే. రామ్ కిరిలో కానీ మనకి చాలా హైయెస్ట్. మంగళవారం నుంచే ఒక వేవ్ లాగా ఎట్లా వచ్చిందంటే ఓపెనింగ్స్ చాలా అనమాట. ఒక మామూలుగా పూరి జగన్నాథ్ గారి సినిమా, రామ్ సినిమా ఎలా యావరేజ్గా. అందరికీ నమస్కారం అండి, నేను ఇక్కడ సురేష్ మిస్ మేనేజర్గా చేస్తున్నాం. మన సురేష్ మిస్ తరఫున ఈ చిత్రాన్ని మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చిలక చిలక నాకు కూరే వేరే శ్యామ్ అని చూసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ తర్వాత మరి వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా సెకండ్ టైం వైజాగ్ లో అండ్ చాలా చాలా క్లీన్ సిటీ. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ క్యాచెస్ యు ఐ. చాలా బ్యూటిఫుల్ బీచ్. సో ఇట్స్ ఆల్వేస్ లవ్లీ కమింగ్ హియర్. అండ్ ఇస్ స్మార్ట్ శంకర్, ఇస్ స్మార్ట్ పీపుల్, ఇస్ స్మార్ట్ సిటీ. So we've come and it really feels amazing. You know, we've been doing theater visits and college visits, and it's just, it's almost houseful today. On a Friday morning it was houseful. So very, very happy to see this response. And big, big thank you to Puri sir and Charmi for giving me like such a big blockbuster, you know, in my career. I think I'm very lucky and very thankful and grateful to them. And like everybody is saying, Puri sir is back, you know, he's back with a bomb, and I really hope that the madness continues. And just thank you to everybody, and big thanks to Manish Sharma sir also. Ram has killed it, as you all know, he's a superb actor. And yeah, just thank you so much. Telangana side tour plan chestunamu. So I hope this number stays very strong. ఆంధ్ర సైడ్ ఇప్పుడు టూర్ అయిపోయింది నెక్స్ట్. సో వైజాగ్ అనేది పూరి గారు ఊరు అన్నమాట. సో ఇక్కడ థియేటర్స్ కానీ ఎక్కడ వెళ్ళినా అందరూ చాలా గర్వంగా ప్రౌడ్గా మా పూరి అన్న ఇస్ బ్యాక్, మా పూరి అన్న ఇస్ బ్యాక్ అని అరుస్తున్నారు. సో ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ ఫీలింగ్ దట్ అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. అండ్ ఈరోజు ఇంత మ్యాడ్నెస్, ఇంత ఐ మీన్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ. వాళ్ళ బ్లడ్లోకి వెళ్ళిపోయింది ఈ సినిమా. ప్రతి డైలాగ్ కానీ శంకర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గాన్ ఇన్ టు దియర్ బ్లడ్స్. సో మచ్ మ్యాడ్నెస్. ఐ మీన్ ఇట్స్ నాట్ ఓన్లీ అ హిట్, ఇట్స్ కాల్డ్ అ మ్యాడ్ మ్యాడ్ బ్లాక్ బాస్టర్. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ అనేది యూజువలీ ఎవ్రీవన్ సేస్ దట్ సినిమాలంటే అందరికీ ఇక్కడ పిచ్చి అని, బట్ నేను నిజంగా ఈరోజు చూశాను థియేటర్స్ అండ్ కాలేజెస్కి అంతా తిరుగుతుంటే సో మెనీ ఫిల్మ్ లవర్స్ ఆర్ దేర్ హియర్ ఇన్ వైజాగ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై యాక్చువల్లీ ఇస్మార్ట్ ఇస్ బికమ్ సచ్ ఎ బిగ్ బ్లాక్ బాస్టర్. రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏమో వైజాగ్లో కానీ ఆంధ్ర సైడ్లో కానీ డైలాగ్స్ అంతా అర్థం కాదు, ఇది అదేదో చెప్తూ వచ్చారు, కానీ అస్సలు సమస్య లేదు. ఇక్కడ మార్ముంతా చోడ్ చింత కిరాక్కు మాకి కిరికిరి అబ్బాబ్బాబ్బా ఏం డైలాగ్స్ ఇక్కడ. ఇక్కడ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు డైలాగ్స్. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ రామ్ అసలు నిజంగా హీ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. రియలీ వీఆర్ మిస్సింగ్ హిమ్ టుడే. బట్ రామ్ లవ్ యూ సో మచ్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్.
Ram is a beautiful person inside, outside, and a fantastic performer also. So I think Ram came into our life like an angel at the correct time. So it's really nice. And ninth day ki, it's touching almost 63 crores plus gross. So it's a great number for 9 days. I have to thank each and everyone for this success. Really. And Manish Sharma garu, ayana gurinchi enta cheppina takwa. Ekkada vellina ee Smart Shankar title song gurinchi asal oka vidhanga madness tho paadutunnaru, you know. So Manish Sharma garu and Bhaskar Bhatla garu ayana extraordinary lyrics rasaru. Ante ayana rasina lyrics ఈ సినిమాలో ఫిలాసఫీతో పాటు మాస్ పల్స్ని యూజ్ చేసుకుంటూ రాశారు. ఇట్స్ అ వెరీ వెరీ ఫెంటాస్టిక్ బ్లెండ్. రియలీ భాస్కర్ భట్ల గారు అండ్ పూరి గారు కాంబినేషన్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్ హిట్ అయ్యి ఇలా వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎస్ 27 మూవీస్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో. అండ్ ఇంకా స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఐ జస్ట్ హోప్ దర్ కాంబినేషన్ కీప్స్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. అండ్ నిధి చాలా అందంగా ఉంది సినిమాలో. ఇది ఇంతకు ముందు మేము చెప్పాము కానీ సినిమా బయటకు వచ్చినాక మీరందరూ చెప్తున్నారు. సో ఇట్స్ రియలీ నైస్. నభాజ్ రోల్ ఈజ్ ఆల్సో బీన్ అప్రిషియేటెడ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ బీన్ లైక్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.